78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కొణితెల పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ఆత్మకూరు బస్టాండ్ జేమ్స్ గార్డెన్ ప్రాంతంలో ఆంధ్ర రాష్ట పవన్ కళ్యాణ్ అభిమాన సంఘ అధ్యక్షులు, నెల్లూరు జిల్లా జనసేన పార్టీ సీనియర్ నాయకులు టోనీబాబు ఆధ్వర్యంలో సుమారు 500 మందికి అన్నదాన కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా టోనీబాబు మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ గారు గ్రామ స్వరాజ్యం కోసం పరితపిస్తున్నారని, దానికి నిదర్శనంగా స్వాతంత్ర వేడుకల కోసం చిన్న పంచాయతీకి 100 రూపాయలు ఉన్నదాన్ని 10,000, పెద్ద పంచాయతీకి ఇచ్చే 250 రూపాయలు ఉన్నదాన్ని 25,000 చేశారని పేర్కొన్నారు. అలాగే ఆయన మొదటి సినిమా నుంచి అభిమాన సంఘం ఆధ్వర్యంలో కొన్ని వేల సేవా కార్యక్రమాలు చేశామన్నారు. అంతేకాకుండా 13 ఉమ్మడి జిల్లాల్లో స్వాతంత్ర సమరయోధుల మ్యూజియంలు పెట్టాలని పవన్ కళ్యాణ్ కోరుతున్నామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ అన్నదాన కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన జేమ్స్ గార్డెన్ మైనార్టీ నాయకులు జిల్లా నిభాష రహంతుల్లా, సుబాన్, ఆరిఫ్, కదీర్, షాజహాన్, సిరాజ్ లకు ఈ సందర్భంగా టోనీబాబు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లయర్ శ్రీనివాసులు, శ్రీను, మాసు వరప్రసాద్, కాకి శివ, బన్నీ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా పేరు పోతురాజు టోనీబాబు, నెల్లూరు జిల్లా జనసేన పార్టీ సీనియర్ నాయకుడిని, రాష్ట్ర అభిమాన సంఘం పవన్ కళ్యాణ్ గారి అభిమాన సంఘం జిల్లా అధ్యక్షుడిని, రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు ఎందరో స్వతంత్ర అమరులు త్యాగం వల్ల మన దేశానికి స్వతంత్రం వచ్చింది. ఆ స్వతంత్రాన్ని స్మరించుకుంటూ, ఆ అమరులు స్మరించుకుంటూ ఈరోజు నెల్లూరు నగరంలో మైనార్టీ నాయకుల సహకారంతో నెల్లూరు నగర జేమిస్ గార్డెన్ నందు దాదాపు 500 మందికి అన్నదాన కార్యక్రమం చేశాం. మరవద్దు మరవద్దు, మహనీయులను మరవద్దని నినాదంతో మా డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు పల్లె పల్లెన ఈరోజు మన జెండా ఎగురుతుందంటే ఎంతో గర్వంగా ఉంది. కొన్ని సంవత్సరాల క్రితం పల్లె పల్లెల్లో సర్పంచులు నామ మాత్రమే తూతూ మంత్రంగా ఒక జెండా ఎగురేస్తున్నారు, కానీ ఈరోజు అంటే ఈరోజు డిప్యూటీ సీఎం అయిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు ప్రతి సర్పంచ్, ప్రతి సచివాలయంలో కావచ్చు, ప్రతి గ్రామ మండల స్థాయిలో కావచ్చు, ప్రతి ఒక్క చోట ఆ సర్పంచ్ వచ్చి ఘనంగా ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకలు చేయాలని, మేజర్ పంచాయతీ 5,000 మంది ఉంటే 25,000, చిన్న స్థాయి పంచాయతీ ఉంటే 10,000 రూపాయలను గ్రాంట్ చేసిన ఒక గొప్ప వ్యక్తి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఆ బాటలో నెల్లూరు జిల్లాలో, నగరంలో, ప్రతి డివిజన్లో ఈరోజు మేము అమరులను స్మరించుకుంటూ ఈరోజు అన్నదాన కార్యక్రమం చేశామంటే ఆ మా దేశభక్తికి, ఇక్కడున్న మైనార్టీ నాయకుల దేశభక్తికి మేము సెల్యూట్ చేస్తున్నాను. ఎందుకంటే మైనార్టీ నాయకులు ఆ రోజు కూడా స్వతంత్ర దినోత్సవానికి ప్రాణ త్యాగాలు కూడా లెక్క చేయకుండా తెల్లదొరలు తుటాలకు బలైన వాళ్ళు చాలామంది ఉన్నారు. వారందరికీ ఈరోజు మేము ఒక్క నిమిషం మేము స్మరించుకుంటున్నాం. వారు త్యాగాలు మర్చిపోతున్నాం. మేము ఒకటే చెప్తున్నాం, గత 5 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క మంత్రులు తిరిగాం. ఎందుకంటే భావితరాల భవిష్యత్తు చిన్నపిల్లలు, భావితరాల భవిష్యత్తు, ఎందుకంటే స్వతంత్ర పోరాటం చేసిన పోరాట యోధుల గురించి పిల్లలకు తెలియజేయాల. ఈరోజు చిన్నపిల్లలకి స్వతంత్రం గురించి కూడా తెలియని పరిస్థితుల్లో ఉంది. ఖచ్చితంగా ఒక మ్యూజియంని ప్రతి జిల్లాలో స్వతంత్ర అమరులైన వారి త్యాగాల గురించి ఒక మ్యూజియంలో ఏర్పాటు చేయాలని మేము డిప్యూటీ సీఎం గారికి తెలియజేస్తామని సందర్భం తెలియజేస్తూ, ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న మా ముస్లిం మైనార్టీ నాయకులు, మా జిలాని బాయ్ కావచ్చు, రమతుల్ బాయ్ కావచ్చు, మరి లాయర్ గారు శ్రీనవన్ కావచ్చు, మరి వారి సభ్యులందరికీ ప్రత్యేకంగా జనసేన పార్టీ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తూ, నెల్లూరు జిల్లా ప్రజలకు స్వతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై హింద్. అందరికీ నమస్కారం. నా పేరు ఖాజా రహమతుల్లా. ఇక్కడున్న జేమ్స్ గార్డెన్ ముస్లిం మైనారిటీ కమిటీ తరఫున మా జిలాన్ భాయ్ అధ్యక్షులు, మేమంతా ఒక ముస్లిం మైనారిటీ కమిటీగా చేస్తున్నాము. ఇక్కడ ఈరోజు 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని అమరవీరుల త్యాగాలకు స్మరించుకుంటూ, వాళ్ళకి నివాళి అర్పించుకుంటూ మన నెల్లూరు జిల్లా జనసేన సీనియర్ నాయకులు మా అన్నయ్య
టోనియన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఆ మహనీయులకి నివాళిగా మన అన్నయ్య చేతుల మీదుగా పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో మన అన్న నాయకత్వంలో ఈరోజు మనం అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దాదాపు 300 మందికి పైగా అన్నదాన కార్యక్రమం జరిగింది. 500 మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ దాదాపు 300 మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఇదంతా మన టోనన్న గారి ఆధ్వర్యంలో విజయవంతంగా జరుగుతుంది. ధన్యవాదాలు. పేరు సయ్యద్ జీలానీ బాషా గారు. 78వ సంవత్సరం సంబరంగా స్వతంత్రం వచ్చిన తర్వాత 78వ సంవత్సరం తర్వాత ఈ ప్రోగ్రాం చేయబడుతుంది. మనము ఈ ఆధ్వర్యంలో ముస్లిం మైనార్టీ నాయకులు కలిసి జనసేన అధినేత మా టోనీబాబు ఆధ్వర్యంలో అన్నదానం జరుపబడింది. ఇలాంటి పోగ్రాం ఇంకా సాగించాలని మేము ముందుకు పోతున్నాము. జై హింద్. ఇంద్రధనుస్సులోని రంగులు, పట్టులోని స్వచ్ఛత, స్వచ్ఛమైన జరీతో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం. వేల రకాల పట్టు చీరలతో, కొత్త రంగులతో, అతి తక్కువ ధరలకే మీ ఇంత వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు. కాంజీవరం పట్టు సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, పెన్ కలంకారి, డిజిటల్ పట్టు సారీస్, ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్, వైవికా పట్టు, కామాఖ్య పట్టు, రాజవంశ పట్టు, రాగసూత్ర పట్టు, వసుదైక పట్టు, అక్షయ పట్టు, వైదిక పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి. చుడిదార్స్, గాగ్రాస్, లెహెంగాస్, వెస్ట్రన్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి. మాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూరు.